మీకు విషయం తెలుసా, మనల్ని హెచ్చించువాడు ఎవరో మన ప్రభువే. నిన్ను గొప్ప చేయువాడు ఆయన, నిన్ను ఆశీర్వాద కారకుడుగా నియమించువాడు ఆయనే. విశ్వాసం కలిగి ఉండు, ఆయన మీద ఆధారపడు, దేవుని మీద నీ జీవితాన్ని అనుకో. ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో, ఎక్కడైతే నువ్వు ఎందుకు పనికిరావని ముద్ర వేయబడ్డావో, అదే స్థితిలో, అదే పరిస్థితిలో, అదే ప్రజల మధ్య దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. తన ప్రజలను హెచ్చించే సామర్థ్యం కలిగిన వాడు ఆయన. ఒకవేళ ఈ పర్టికులర్ టైంలో అవమానానికి గురై బాధపడి దుఃఖపడుతుంటే, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు, తమ్ముడు వినో, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను గొప్ప చేయ దేవుడు మొదలు పెడుతున్నాడు, తను ఆపగలిగే శక్తి భూమి మీద ఎవరికి లేదు. Nobody can stop it. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, ధైర్యంగా ఉండు. నీ అభివృద్ధిని ఎవరు ఆపలేరు, ప్రభు నీ తోడున్నాడు కాబట్టి. నువ్వు చూడాల్సిందేంటో తెలుసా, నువ్వు గమనించాల్సిందేంటో తెలుసా, దేవునితో నువ్వు సరిగా ఉన్నావో లేదో పరిశీలన చేసుకో. చాలు, తగిన సమయంలో ఆయన నిన్ను ఏం చేస్తాడు, ఆయన హెచ్చించువాడు, ఆయన నిలబెట్టువాడు, ఆయన